కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఓల్డ్ సిటీలో మెట్రో కోసం శంకుస్థాపన చేశామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్మన్ ఘాట్ లో ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. భారత జాతీయ కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి నమ్మకం, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ మన పుట్టుకోవడాల మధ్య ఒక మాట్లాడింది. నేను మీ కోసం, మీ బిడ్డల కోసం, మీ భవిష్యత్తు కోసం తెలంగాణ ఇచ్చాను. మీరేం అడగట్లేదు, మళ్ళీ నాకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలుపుతామని చెప్పి అర్థాన్ని అడిగితే తెలంగాణ ప్రజలు ఆ తల్లి మాకు అనుగుణంగా ఆశ్రదించారు. ఆశీర్వాద పడితే ఆనాడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలన్నింటినీ సూచాలు తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలన 120 రోజులు గడపకు ముందే ప్రజలు సంతోషంగా ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం, ఒక దగ్గరలేని ప్రభుత్వాన్ని, ఒక అవినీతి లేని ప్రభుత్వాన్ని, ఒక కబ్జా లేనటువంటి ప్రభుత్వాన్ని, ఒక మోసం లేనటువంటి ప్రభుత్వాన్ని నీతి నియమాలతో పరిపాలన చేస్తుందనే విశ్వాసం 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు కనిపించారు. అది మీ కష్టాల ఫలితం, మీ త్యాగాల ఫలితం, మీ యొక్క శ్రమ ఫలితం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ని అమలు చేసేటటువంటి పరిస్థితి వచ్చారు. రేపు 6వ తారీఖున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్ర మేనిఫెస్టో చేపడుతున్న సందర్భంలో కూడా తెలంగాణ మోడల్ని అమలు చేసే దృష్టి వచ్చారు. అంటే భారతదేశం యావత్తు ఈనాడు తెలంగాణ పరిపాలనా విధానాన్ని అమలు చేస్తామని చెప్పి రేపు 6వ తారీఖు రాహుల్ గాంధీ గారు చెప్పబోతున్నారు.